రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుస ఉదంతాలు, ఎన్ఆర్ఐని హత్య చేసేందుకు రెక్కి నిర్వహించిన ఘటనపై డీజీపీకి ఆయన లేఖ రాశారు. 100 కోట్ల విలువైన ముప్పవరపు చౌదరి లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్ట్ ఆస్తులను కొట్టేసేందుకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పేదలకు సేవ చేసేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తే దాన్ని కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులతో అక్రమ కేసులు నమోదు చేశారని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలైన ట్రస్ట్ సభ్యులను కోర్టు ఆవరణలో కిడ్నాప్ చేసేందుకు నిందితులకు ఒక వర్గం పోలీసులు సహకరించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో పత్రికా సమావేశాలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న పోలీసు అధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంపై దృష్టి పెట్టడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ట్రస్ట్ ఆస్తుల వ్యవహారంపై ట్రస్ట్ సభ్యులపై అక్రమ కేసులు నమోదు, ట్రస్ట్ ఆస్తులు కాజేయాలని చూసే అధికార పార్టీ నేతలకు సహకరిస్తున్న పోలీసు అధికారులపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చూడాలని డీజీపీని కోరారు.